చంద్రబాబు నాయుడికి లేకపోతే ఆ కూటమికి దమ్ముందా ఇప్పుడేమో? రాజకీయాలు అంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కాకపోవచ్చు, కానీ అలా చేస్తే మంచిది అని చెప్తున్నాను. మోడీ గారు బోల్డ్ డెసిషన్ తీసుకుని మన దేశంలో విద్య వైద్యం ఫ్రీ, వృద్ధులకి వికలాంగులకి పెన్షన్, మిగతా ఇంకేవీ లేవు, మిగతా అన్నీ కూడా రద్దు చేసేస్తున్నాం అని అంటే కనుక మోదీ గారు దేశ చరిత్రలో మిగిలిపోతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది అంతకుముందు అంతర్లేని ఎక్కడ నడిచిందో ఏంటో తెలియదు, కానీ మీరు దాన్ని అవతల వైపు నుంచి చిచ్చు అనుకోవచ్చు, మీ వైపు నుంచి ఒక ఆజీవం అనుకోవచ్చు, లేకపోతే ఒక ఫ్లేమ్ అనుకోవచ్చు, మీరు రైజ్ చేశారు దాన్ని. నిజంగా అంత నష్టం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దానివల్ల? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రభుత్వాలు మీడియాలు నెత్తి నోరు ముట్టుకుంటే ఎవరు వినలా అసలుకి. ఓ చిన్న ఆత్మీయ సమావేశంలో ఏదో మాట్లాడుతూ ఒక సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పా, ఆ వీడియో భయంకరంగా వైరల్ అయింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నన్ను కేసు పెట్టాడు మీద ఇంకొకటి దాని మీద. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎలా ఉంటుందంటేనండి, మీ భూమి ఉండదు, యువర్ ల్యాండ్ విల్ నెవర్ బీ యువర్ ల్యాండ్. ఆ మీ భూమి పట్టాలు వాళ్ళు ఎప్పుడైనా తాకట్టు పెట్టుకోవచ్చు, అది ల్యాండ్ టైటిలింగ్ చట్టం, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం. అది ఎంత అరాచకం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల భూమి పట్టాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి మొహం వేసుకున్నాడు. ప్రభుత్వ లోగో ఉండాలి కదా. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డిఫరెన్స్ ఉంది, మేము అదే ఎక్స్ప్లెయిన్ చేశాం. అమెండ్మెంట్స్ అంటారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎక్కడా కూడా మీ ల్యాండ్ ప్రభుత్వం తాకట్టు పెట్టుకోవచ్చని ఎక్కడా లేదు. కానీ దాని అమెండ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రభుత్వ ఆధీనంలో మీ ఒరిజినల్ పత్రాలు ఉంటాయని ఉంది. ఆడెవడు నా భూమి పట్టాలు వాడెవడు పెట్టుకోవడానికి, హూ ఈజ్ ఈ? జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం నా భూమి పట్టాలు నిద్రపెట్టుకోవడం నీకు ఏం అవసరం? అవునా కదా. అంటే నీకు సంపద సృష్టించడం చేత కాదు, రాష్ట్రం పెట్టుబడులు తీసుకోవడం చేత కాదు, రేపు నీ మొహానికి ఎవడో అప్పు ఇవ్వకపోతే రేపు నా భూమి పట్టాలు కూడా నువ్వు తాకట్టు పెట్టేసుకుంటావు, అదే కదా. ఆ స్కామ్ మీదే కదా నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. నేను అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం, దానిలో సక్సెస్ అయ్యాం. ఇండియా వచ్చారు, మీరు అనుకున్న గవర్నమెంట్ వచ్చింది, కలిసారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కలిసారా? కలిసాం. బాబు గారు లోకేష్ గారు కార్యకర్తలకి, కష్టపడ్డ కార్యకర్తలకి ఎప్పుడు గౌరవిస్తారు. మేము పెద్దగా ఏం అడగాల్సిన అవసరం లేదండి. లోకేష్ గారికి మెసేజ్ పెట్టి సార్ మేము కలవాలనుకుంటున్నామంటే ఇమీడియట్గా రమ్మంటారు, బాబు గారు అని ఇమీడియట్గా రమ్మంటారు. కార్యకర్తలను ఎప్పుడు కూడా దగ్గరగా చూసుకుంటారు, కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. ఈరోజు కూడా లోకేష్ గారు కానీ బాబు గారు కానీ కార్యకర్తలకి కష్టం వచ్చింది అంటే బయట చెప్పుకొని 10 రకాలుగా చెప్పుకొని వాళ్ళ కష్టం తీర్చే బ్యాచ్ కాదు అది. ఇమీడియట్గా వాళ్ళ సంబంధించిన కన్సర్న్ అధికారులకు చెప్పడం కానీ, కన్సర్న్ టీంకి చెప్పడం కానీ, పలానా అబ్బాయికి ఏదో కష్టం ఉంది చూడండి అని చెప్పే మనస్తత్వం లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. లోకేష్ గారు రెడ్ బుక్ అందులో ఎన్ని పేర్లు చేర్చారు మీరు? లోకేష్ గారు రెడ్ బుక్లో ఖచ్చితంగా వాళ్ళ పరిధులు దాటి, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోకు వాళ్ళ ఏదైతే అధికారికంగా అధికార దుర్వినియోగం చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన శిక్షలు అయితే పడతాయి. న్యాయస్థానంలో లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి, లీగల్ ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్లు తీసుకొచ్చి అలాంటి అధికారులు ఎవరైతే అతి ఉత్సాహం చూపించారో, ఎవరైతే దొంగ కేసులు పెట్టారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి ప్రతిపక్షాల మీద, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారో, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. తప్పకుండా ఈ కొడాలి నాన్నగారి దగ్గర నుంచి, దేవినేని అవినాష్ గారి దగ్గర నుంచి, వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ సరిగ్గా సమాధానం చెప్తుంది, దాని డౌటే లేదు. ఇలా ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఎందుకంటే దాదాపు ఇప్పుడు 100 రోజులకి దగ్గర పడుతుంది, 70 రోజులు పై దాటి మనకు ప్రయాణం జరుగుతుంది. మీరు అంటే అబ్రాడ్ నుంచి ఉండి ఏదైతే టీం ఎటువంటి సూచనలు చేసింది ప్రభుత్వానికి సంబంధించి? మీరు ఇందాక ఒక సూచన ఒకటి చేశారు, అటువంటి ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు? తీసుకెళ్ళాము మేము. అంటే సూచనల కంటే కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మేము తీసుకురాగలము ఆంధ్రాకి, ఏ కంపెనీ సీఈఓలని బాబు గారితో కూర్చోబెట్టగలుగుతాము, ఆ పరంగా మా ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, రాష్ట్రం బాగుపడే విధంగా, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ నిరుద్యోగులకు కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిచేటట్టుగా ఖచ్చితంగా ఎన్ఆర్ఎల్ అందరూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు, అందిస్తాం కూడా. ఏదైతే రెడ్ బుక్ కావచ్చు లేకపోతే మిగతా ప్రతీకారం కావచ్చు, జరుగుతున్న దాడులు
అది పరస్పరం కావచ్చు లేకపోతే టార్గెటెడ్గా కావచ్చు, దీనిలోనే పడిపోయి వెళ్తుంది ప్రభుత్వం, అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరగలుగుతుందని ఒక విమర్శ అయితే కనిపిస్తుంది. ఏమీ లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఫోకస్గా డెవలప్మెంట్ మీద ఫోకస్గా ఉన్నారు. కరెక్ట్గా నెక్స్ట్ 3.5-4 ఇయర్స్లో అమరావతి కట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, షూర్, అమరావతి అయిపోతుంది 3.5-4 ఇయర్స్లో. ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్లో ఉంది. జంగిల్ క్లియరెన్స్ అయిపోయిందంటే పట్టాలు ఎక్కుద్ది. పట్టాలు ఎక్కింది అంటే పెద్దగా ఎక్కువ టైం పట్టదు, అయిపోతుంది. ఒకసారి అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎస్టాబ్లిష్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో టాప్3 స్టేట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్గా ఉంటుంది, దాని డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా జీవితంలో ఎప్పుడు గెలవడు, అది రాసి పెట్టుకోండి మీరు. మనం అన్నీ బస్సాకి